డీటెయిల్ చూస్తే ఎన్నికలను వాయిదా వేసే హక్కు ఈసీ రమేష్ కుమార్ కు ఎవరిచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల నిలుపుదల అనేది రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని ప్రజలు కూడా తప్పుపడుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్ చేత ఆమోదం పొందిన షెడ్యూల్ ను గౌరవించకుండా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని దుయ్యబడ్డారు. ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడలి పెట్టు అని ధ్వజమెత్తారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు రోజు రోజుకు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తీసుకున్న నిర్ణయం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన అనే ఒక నినాదంతో ముందుకు పోతున్న తరుణంలో ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే వెలువడిందో ఆదివారం పూట అదొక చీకటి రోజుగా అభివర్ణించవచ్చు. ఇట్స్ అ బ్లాక్ సండే ఇన్ ది హిస్టరీ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక బ్లాక్ సండేగా, ఒక చీకటి ఆదివారంగా వర్ణించవచ్చు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటే దానికి ఈ యొక్క నోటిఫికేషన్, రమేష్ కుమార్ ఇచ్చినటువంటి నోటిఫికేషను ఒక గొడ్డలి పెట్టువంటిదని చెప్పక తప్పదు. 2 రోజుల నుంచి రాష్ట్రంలో ప్రజానీకం అంతా ఎన్నికల కమిషన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద సర్వత్రా విమర్శలు వెల్లువతున్న నేపథ్యంలో అసలు ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడానికి, దీనికి వాయిదా వేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అధికారాలు? రాజ్యాంగం నుంచి సంక్రమించాయా, లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా వారికి ఏమైనా విస్తృత అధికారాలు ఉన్నాయా? ఏ ఆర్టికల్స్ను ఆయన ఉటంకిస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ను విడుదల చేస్తూ 6 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం అనేది ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 2 ఆర్టికల్స్ను ప్రధానంగా కోట్ చేస్తూ